హాయ్, వెల్కమ్ టు డిజిటల్ ఇన్స్పిరేషన్. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. చరిత్ర చాలా గొప్పది. చరిత్రలో చాలామంది చాలా కనిపెట్టారు. ఇప్పుడు మనం వాటిని చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. వాటిని ఎవరు చేశారు, దేంతో చేశారు, ఎలా చేశారు అన్నది తెలియడం లేదు. శాస్త్రవేత్తలు కూడా వాటిపై ఎన్నో పరిశోధనలు జరిపి చివరకు చేతులెత్తేశారు. ప్రస్తుత కాలంలో ఏదైనా ఒక వస్తువు కనిపెట్టబడింది అంటే దాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు, దేంతో చేశారు అన్నది రికార్డెడ్గా ఉంటాయి. కానీ ప్రాచీన కాలంలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు జరిగాయి. వాటిని దేనితో చేశారు, ఎలా చేశారు అన్నది ఈరోజు మిస్టరీగా మిగిలిపోయింది. సో ఇలాంటివి 10 ఆశ్చర్యకరమైన ఇన్వెన్షన్ల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వీడియో కిందనే రెడ్ మార్క్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే మేము ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీకు అట్ ద సేమ్ టైం మీకు కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. నెంబర్ 1, ఫైర్ ప్రొడ్యూస్ వెపన్. యేసుక్రీస్తు పుట్టిన 672 సంవత్సరాల తర్వాత రోమా సామ్రాజ్యం ఒక ఆయుధాన్ని తయారు చేసింది. ఆ ఆయుధమే ఫైర్ ప్రొడ్యూస్ వెపన్, అంటే మంటను పుట్టించే ఆయుధం. ఈ ఆయుధాన్ని భారీ పడవలకు, నౌకలకు పెట్టి శత్రువులపై దాడి కోసం దీన్ని వాడేవారు. ఆ ఆయుధం నుంచి వచ్చే మంటతో ఒక నౌకను కొద్ది నిమిషాల్లోనే బూడిద చేయగలుగుతారు. ఈ ఆయుధానికి ఉన్న మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇది నీటిలో కూడా మంటను వెదజల్లుతూనే ఉంటుంది. ఈ ఆయుధం ఉండటం వల్లనే రోమా సామ్రాజ్యం ఆ రోజు బలంగా ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ ఆయుధాన్ని దేనితో చేశారు అన్నది శాస్త్రవేత్తలకు కూడా అంత చిక్కడం లేదు. నెంబర్ 2, దమస్కస్ స్టీల్ నైఫ్. సిరియా రాజధాని అయినటువంటి దమస్కస్లో కత్తులకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. అప్పట్లో కత్తులను చాలా పవర్ఫుల్గా తయారు చేసేవారు. సిరియాలోని క్రైస్తవులకు ముస్లింలకు యుద్ధం జరిగినప్పుడు ఈ కత్తులని ఉపయోగించేవారు. యూరప్లోని క్రైస్తవులు దమస్కులోని కత్తుల గురించి గొప్పగా చెప్పుకునేవారు. ఈ కత్తులు ఎంత షార్ప్గా ఉండేవంటే ఒక వస్త్రాన్ని గాల్లో విసిరినప్పుడు దాన్ని చాలా తేలికగా కట్ చేయగల అంత షార్ప్గా ఉండేవని వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఈ కత్తులు 90 డిగ్రీస్కి తిరిగి మొనతేలి ఉంటాయి. ఈ కత్తులను ఏ ఉక్కుతో తయారు చేశారు అన్నది ఈరోజు శాస్త్రవేత్తలకు కూడా అంత చిక్కడం లేదు. నెంబర్ 3, ద వియోనిక్ మనుస్క్రిప్ట్. వియోనిక్ మనుస్క్రిప్ట్ అనేది ఒక రకమైన రాత ప్రతులు, అంటే అక్షరాలు. ఈ అక్షరాలలో ఉన్న అర్థాలను ఇప్పటి వరకు ఎవరికి అర్థం కావడం లేదు. ఈ రాతలలో స్త్రీల యొక్క చిన్న చిన్న బొమ్మలు, అలాగే స్త్రీలను ఒక రకమైన ద్రవంలో సగభాగం వరకు ఉన్నట్టుగా ఈ అక్షరాలలో ఉండేవి. పరిశోధనల ప్రకారం ఈ ప్రతులను 15వ శతాబ్దానికి చెందినవి అని పరిశోధనలు తేల్చారు. కానీ ఇందులో ఏమి రాశారు అన్నది ఈరోజు మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 4, యాంటీకైత్రా మెకానిజం. యాంటీకైత్రా మెకానిజం అనేది ఒక రకమైన డైరెక్షన్ చూపించే పరికరం. సముద్ర ప్రయాణంలో ఉన్నప్పుడు విశ్వం యొక్క దిక్కులను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగించేవారట. ఈ యంత్రం 1901వ సంవత్సరంలో ఒక సముద్రపు ఒడ్డున దొరికింది. దీనిని క్రీస్తు పూర్వం 2వ సంవత్సరంలో తయారు చేయబడినదని శాస్త్రవేత్తలు తేల్చారు. దీని ద్వారా చంద్రుడి యొక్క కాలమానాలు, అలాగే చంద్రబింబం యొక్క స్థితిగతులను తెలుసుకునేవారని అంచనా వేస్తున్నారు. అయితే దీన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు అన్నది ఈరోజు మిస్టరీగా మిగిలిపోయింది. దీని తర్వాత దిక్కులను తెలుసుకునే పరికరాలు చాలా వచ్చాయి. కానీ దీనిని తయారు చేసిన విధానం మాత్రం చాలా క్లిష్టంగా, కష్టంగా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెంబర్ 5, జింగ్హాంగ్ సిస్మోస్కోప్. ఈ పరికరాన్ని చైనా సైంటిస్ట్ అయినటువంటి జింగ్హాంగ్ తయారు చేశారు. ఇది ప్రపంచపు మొదటి ఎర్త్క్విక్ డిటెక్టర్గా భావిస్తున్నారు. దీనిని క్రీస్తు పూర్వం 132 సంవత్సరాల క్రితం తయారు చేయబడిందని అంచనా వేస్తున్నారు. ఈ యంత్రం భూకంపం సంభవించే ముందు దాంట్లో నుంచి ఒక చిన్న బంతి అలా కిందికి జారుతూ కప్పనోట్లోకి వెళ్తుంది. అంటే దానికంటే ముందు ఆ పరికరం లోపల, ఆ బంతి లోపలికి వెళ్ళి డైనోసార్ నోట్లో నుంచి అలా కిందికి జారుతూ కప్పనోట్లోకి వెళ్తుంది. అయితే ఇందులో లోపల ఏమేమి ఉన్నాయి, భూకంపానికి దీనికి లింక్ ఏముంది, దీంట్లో ఎలాంటి టెక్నిక్స్ వాడారు అన్నది ఈరోజు శాస్త్రవేత్తలకు అంత చిక్కడం లేదు. నెంబర్ 6, వికింగ్ వోల్బర్డ్స్ స్వాడ్ ఆఫ్ వికింగ్స్. క్రీస్తు శకం 8 నుంచి 11వ శతాబ్దంలో నార్స్ ప్రజలు ఉండేవారు.
వారు ఉత్తర యూరప్లోని స్కాండినావియాలో నివసించేవారు. వారిని సిపాయిలు, వ్యాపారులు, సముద్రపు దొంగలు, పరిశోధకులు అని ఇలా రకరకాలుగా పిలిచేవారు. వీరు ఉత్తర అంటార్క్టికా దీవుల నుంచి బయలుదేరి యూరప్, ఆసియాకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళు వాడిన కత్తులు దమస్కస్లో వాడిన కత్తుల్లాగానే ఉండేటివి. ఆ కత్తులను చూసి, దాని డిజైన్ చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. అలాంటి కత్తులను తయారు చేయడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. వాటి తయారీకి ఏ టెక్నిక్ వాడారు అన్నది చెప్పలేకపోతున్నాం. 2020లో జర్మనీ శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు జరిపి ఈ కత్తులను మాత్రం జర్మనీలోనే తయారు చేశారు అనేది మాత్రం తేల్చారు. 7, ద ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీలోనే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఒక ఇనుప స్తూపం ఉంది. దీనిని క్రీస్తు పూర్వం 375 నుంచి 413 సంవత్సరాల మధ్యకాలంలో చంద్రగుప్తుడు, విక్రమాదిత్య రాజు వీరి మధ్యకాలంలో ఈ స్తూపాన్ని నిర్మించి ఉంటారని చాలామంది అంటున్నారు. కానీ చాలామంది చరిత్రకారులు ఇది 912 సంవత్సరాల్లో దీన్ని నిర్మించి ఉంటారని చరిత్రకారులు అంటున్నారు. కానీ ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వర్షంలో తడుస్తున్నప్పటికీ ఈ స్తంభం మాత్రం తుప్పు పట్టకుండా ఉంది. అయితే ఈ స్తూపంలో ఫాస్ఫరస్ ఉంటుంది, అలాగే సల్ఫర్, మ్యాంగనీస్ లేకపోవడం వల్లనే ఇది తుప్పు పట్టకుండా ఉంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. 8, ద ఫాస్టోస్ డిస్క్. ద ఫాస్టోస్ డిస్క్ అనే పదాన్ని 1908 సంవత్సరంలో గ్రీస్లోని కేట్ ప్రాంతంలో దీన్ని కనిపెట్టారు. క్రీస్తు పూర్వం 1700 సంవత్సరాల కాలం నాటి మట్టితో దీన్ని తయారు చేశారు. ఇందులో 241 అక్షరాలు ఉన్నాయి, అలాగే 45 చిత్రాలు కూడా రౌండ్గా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. దీనిపై ఏవో దేవుని ప్రార్థనలు రాశారని భావిస్తున్నారు. అలాగే దీంట్లో మినాన్ దేవుడి ప్రార్థనలు చేతితో రాశారని అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇందులో ఏమి రాశారు అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. 9, రోమన్ డెడేకేడ్రోన్. ఇది రోమన్కి చెందిన డెడేకేడ్రోన్ అనే ఒక పరికరం. దీనిని రోమన్లు తయారు చేసినట్లు చెప్తున్నారు. ఈ పరికరం యూరోప్లోని చాలా ప్రాంతాల్లో కనిపించింది. మనం అగరబత్తులైతే ఎలా గుచ్చుతామో దీనిని కూడా కొవ్వొత్తులు, పూలు పెట్టుకోవడానికి ఉపయోగించి ఉండేవారేమో అని భావిస్తున్నారు. కానీ ఖచ్చితంగా దీన్ని దేనికి వాడతారు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. 10, కాస్టోరికాస్ రౌండ్ రాక్స్. కాస్టోరికాస్ ప్రాంతంలో గుండ్రంగా పెద్ద సైజులో రాళ్ళు అనేటివి ఉంటాయి. ఈ రాళ్ళు క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 800 సంవత్సరాల మధ్యకాలంలో వీటిని తయారు చేసి ఉంటారు అని భావిస్తున్నారు. కానీ ఈ రాళ్లను దేనికి ఉపయోగిస్తారు, ఎందుకు తయారు చేశారు అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. సో ఇవి ఈరోజు 10 ఇన్వెన్షనల్ స్టోరీస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.